ప్రస్తుతం దృష్టి మొత్తం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై ఉందని రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు అయిన తరువాత ఎక్కువ సమయం తెలంగాణకు కేటాయిస్తానని తాజాగా టీ కాంగ్రెస్ నేతలతో చర్చించడం జరిగింది. కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీ వెళ్తున్న క్రమంలో సోమవారం శంషాబాద్ విమానాశ్రయంలో కాంగ్రెస్ నేతలతో రాహుల్ భేటీ అయ్యారు. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాలపై రాహుల్ గాంధీ చర్చించడం జరిగింది. ఈ చర్చలలో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉండదని టీ కాంగ్రెస్ నేతలతో స్పష్టం చేయడం జరిగింది. పొత్తు ఉందని ప్రచారం చేస్తూ బీజేపీ లబ్ధి పొందాలని చూస్తుందని, ఆ ప్రయత్నానికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రాహుల్ సూచించారు. ఇదే సమయంలో కులగణనపై పీసీసీ తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాలని సూచించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం మే 15 తర్వాత తెలంగాణకు వస్తానని పేర్కొన్నారు. అప్పటి నుండి ఎక్కువ సమయం తెలంగాణకు కేటాయించడం జరుగుతుందని రాహుల్ స్పష్టం చేశారు. ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.